పవన్ అన్నకి ప్రాణం ఇస్తాం, జగన్ అన్నకే ఓటు వేస్తాం. సాధారణంగా సినిమాలు వేరు, రాజకీయాలు వేరు అనే అభిప్రాయం అందరిలోనూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే సినీ ప్రముఖులు రాజకీయ ఆరంగేట్రం చేయడం మొదలుపెట్టారో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ రెండింటి మధ్య పెద్దగా వ్యత్యాసం కనిపించడం లేదు. ఆ లెక్కన చూస్తే ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారు రాజకీయ రంగంలోకి ప్రవేశించారో అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో సినీ ప్రముఖుల హవా కొనసాగుతూనే ఉంది. అయినప్పటికీ రామారావు గారి తర్వాత ఎవరూ కూడా ముఖ్యమంత్రి స్థాయి వరకు వెళ్లలేకపోయారు. ఒక సమయంలో మెగాస్టార్ చిరంజీవి గారు రాజకీయాల్లోకి వచ్చినా ఆ స్థాయి క్రియాశీలక పాత్ర వహించడంలో ముందుకు సాగలేకపోయారు. ఆయన తర్వాత మెగా ఫ్యామిలీ నుంచి ఆయన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుత ఏపీ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర వహిస్తున్నారు. అన్నను మించిన తమ్ముడుగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఇదిలా ఉంటే మరోవైపు పూర్తి రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన మరో రాజకీయ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడుగా ఆయన మరణానంతరం ఆయన పేరు మీదే పార్టీ స్థాపించి ఏపీ ప్రజల గుండెల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వైఎస్ఆర్ మరణం తరువాత పూర్తి రాజకీయాల్లో ప్రజలతో మమేకమై ఉంటున్న జగన్ పాదయాత్రల ద్వారా ప్రజల యొక్క ఆదరణ పొందుతున్నారు. ఇదిలా ఉంటే అటు సినిమాల పరంగా ఇటు ప్రత్యక్ష రాజకీయాల పరంగా ఎవరికి వారు సమర్థులే. కానీ ఇప్పుడు ఇక్కడ వచ్చిన అసలు చిక్కు ఏంటి అంటే వీరిద్దరికీ వేరువేరుగా వ్యక్తిగతంగా అభిమానులు లక్షల్లో ఉన్నారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ ఆ ఇద్దరు అభిమానులు ఒక్కరే అయి ఉంటే ప్రస్తుత ఏపీ రాజకీయాల్లో చూస్తే పవన్ జగన్ ఇద్దరు కూడా రాజకీయ ప్రత్యర్థులు ఉంటూ వస్తున్నారు. అయితే వీరిద్దరిని వ్యక్తిగతంగా ఎంతో ప్రేమించే అభిమానుల్లో చిలికలు వస్తున్నాయి. ఒకానొక సందర్భంలో గొడవలు, కొట్లాటలు కూడా జరుగుతున్నాయి. అందులో కొందరు మాత్రం తమ అభిమానాన్ని వివిధ రూపాల్లో చూపిస్తున్నారు. అదేంటి అనుకుంటున్నారా? సినిమా సినిమానే, రాజకీయం రాజకీయమే అనే రీతిలో ఒకే కటౌట్ మీద పవన్ కళ్యాణ్ ని, వైఎస్ జగన్ ని కలిపేస్తూ ఫ్లెక్సీల్లో ఫోటోల్లో పెట్టి మరీ తమ అభిమానానికి హద్దులు లేవని నిరూపిస్తున్నారు. అక్కడితో ఆగకుండా పవన్ అన్నకి ప్రాణం ఇస్తాం, జగన్ అన్నకే ఓటు వేస్తాం అనే ట్యాగ్ లైన్ తో రానున్న ఎన్నికల్లో తమ మద్దతు ఆ ఇద్దరికి ఎలా ఉంటుందో ఈ రకంగా చూపిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇది చూసిన ప్రతి ఒక్కరికి ఇందిరా అభిమానం అంటూ హర్షిస్తున్నారు. అభిమానం అనే పదానికి అసలైన నిర్వచనం చూపిస్తున్నారు.